ఈ రోజు నేను కాసరకాయల కర్రీ చేస్తున్నాను ఇది థర్డ్ మెథడ్ లో చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను ఇది ఆల్్రెడీ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం మజ్జిగ యాడ్ చేసుకోవాలి ఉప్పు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి వీటిని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇలా కలర్ చేంజ్ కావాలి వీటిలో మజ్జిగ ఒకటే యాడ్ చేశాను అది కూడా ఒక చిన్న గ్లాసే వాటర్ అనేదే యాడ్ చేయలేదు మజ్జిగతోనే ఉడికించుకోవాలి అది కూడా చిన్న గ్లాసే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో మజ్జిగ తీసుకున్నా నేను అంతే ఉడికిపోయాయి ఇంకా ఆఫ్ చేసుకొని వడబోసుకోవాల వీటిని వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెము ఆ వాటర్ అలా పోయేంత వరకు వడబోసి పెట్టుకోవాలి ఇలా వడబోసుకోవాలి ఇలా వడబోసుకున్నాక కొద్దిసేపు ఉన్న తర్వాత మనము దీన్ని కర్రీ చేసుకోవాల తిరుగుమాత పెట్టుకోవాల ఎలా పెట్టాలంటే వాటికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను కారపొడి వెల్లుల్లి బెల్లం కొబ్బరిపొడి ఉప్పు ఎందుకంటే ఆల్్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉప్పు యాడ్ చేయలేదు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా తర్వాత అన్ని వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆనియన్ ఎక్కువనే ఉండాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి కాసరకాయ కర్రీకి ఇవెల్ల ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాల ఇప్పుడు అన్ని మిక్సీ పట్టుకున్నాను కదా తెల్లవాయ కారపొడి బెల్లం కొబ్బరిపొడి అన్నిటిని వీటిలో వేయించుకోవాలి వేసుకొని అంత కలుపుకోవాలి ఇలా అంతటిని కలుపుకోవాల ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాల దీన్ని తర్వాత ఉడకబెట్టుకున్న కాసరకాయలు దీంట్లో కలుపుకోవాలి యాడ్ చేసుకోవాల కలిసేటట్టు కలుపుకోవాలి అంత కలిసేటట్టు మొత్తం అంతటిని ఇలా కలబెట్టుకోవాల కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మళ్ళా కలబెట్టుకోవాలి ఒక 2-3 మినిట్స్ ఉన్నాక మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలిసిపోయింది అన్ని కలిసిపోయాయి ఇంకా రెడీ అయ్యింది కాసరకాయల కర్రీ ఇంకా ఆఫ్ చేసుకోవడమే స్టవ్ కాసరకాయల కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్